అరెస్ట్ చేసిండ్రు. ఏమైంది? ప్రజాపిండం ఏర్పడ్డది. సిద్దిపేటకు భవానీ రెడ్డి వచ్చింది. అట్లనే ఇవాళ తెల్లవారుజామున మళ్ళీ అదే తరహాలో మళ్ళా 3 గంటలకే తలుపులు బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు. ఏమైతుంది ఇప్పుడు? ప్రజాపిండం అధికారంలోకి వస్తుంది. ఇంక్లూడింగ్ సిద్దిపేట మొత్తం కలుసుకుంటాము. ఇంకా వాళ్ళ పాలన సార్లు ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలేదు మనం. తెల్లవారుదే ఎలక్షన్లు పెట్టుకొని అంత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నారని భ్రమలో ఉన్నారా వాళ్ళు? పోలీసులు కూడా వీళ్ళు కూడా అంటూనే అనుకుంటున్నారా? ఇది వాళ్ళ అధికార పార్టీ అధికారంలో ఉన్నారు ఇంకా అనుకుంటున్నారా? దయచేసి నిశ్శబ్దమైన వాతావరణంలో మంచిగా ప్రతి ఏమి లేకుండా, గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా ఎలక్షన్లకు పోదాము. ఇది ఎంత కప్పింపు చర్య అంటే కేసీఆర్ని కావాలని అరెస్ట్ చేస్తే అల్లర్లు లేస్తాయి. తద్వారా ఎలక్షన్లలో ఏమైనా చేయొచ్చు అనుకున్నాడేమో. గుర్తుపెట్టుకో, కేసీఆర్ మా వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా ఎవరు కూడా గొడవలకు పాల్పడరు. నువ్వు ఎట్లా తీసుకుపోయినావో అట్లా రేవంత్ రెడ్డి గారిని విడిచిపెట్టు. మంచి జరుగుతుంది నీకు కూడా, మాకు కూడా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా రేపు రాబోయే మా మహాకూటమిలో మేము అధికారంలో ఉంటాము. మీ అంతా ఇట్లనే చూస్తాం. ఇక మీరు ఇట్లా చేస్తే ఖబర్దారు, గుర్తుపెట్టుకోండి. అందరూ అదేందో మన దౌర్భాగ్యం సిద్దిపేటలోనే వేరే దగ్గర మొత్తం జర్నలిస్టులు కూడా వ్యతిరేకమని చెప్పి తీర్మానం చేసిండ్రు. మీరు కూడా కొంచెం దయచేసి మేల్కొని సిద్దిపేటలో కూడా మీరు కూడా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా అని చెప్పి తీర్మానం చేయకున్నా సరే కానీ జర మాకు సపోర్ట్ చేయండి, మా అగ్గిపేటకు ఓటేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, అసెంబ్లీకి పంపండి. ఇదే రోజు మీ దగ్గర కూడా మేము క్యాంపెయిన్ చేసుకుంటున్నాము. ఎట్లా ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి ఓట్లు మేము అభ్యర్థిస్తున్నాము.